వెల్కమ్ టు ప్రకృతి వడిలో కాసేపు. ఈ కాసేపుట్లో మేము ఎక్కడికి పోతున్నామంటే మా పంచాయతీ ఎలక్షన్స్ అండి. మేము మనం ఎక్కడికి వెళ్ళలేదు, మనం ఇక్కడే ఉండి విషయం అంతా చెప్తున్నాము. యాక్చువల్లీ మీరందరూ గెస్ చేసింది కరెక్ట్ అండి. అసలు ఎలా గెస్ చేశారు? అరుణ అయ్యే సర్పంచ్ అండి. అసలు అందరూ గెస్ చేశారు. ఎవరు ఒక్కళ్ళు ఇద్దరు తప్పితే అందరూ అరుణాన్ని గెస్ చేశారు. ఎస్, అరుణ సర్పంచ్ గా ఏకగ్రీవం అయింది అనమాట. ఆ స్టోరీ చిన్న అంటే ఎక్కువ వీడియోస్ తీయలేదు. ఏంటంటే టెన్షన్ అనమాట, ఏమవుతుంది ఏం జరుగుతుంది ప్రతిరోజు, ఏ రోజుకి ఆ రోజే టెన్షన్. సో అని కలిసి ఎక్కువ వీడియోలు తీయలేదు. అండ్ అది చెప్పే కన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మా మా ముద్దపాడు పంచాయతీకి ఓసీ మహిళ వచ్చింది అనమాట. మా శేఖర్కి ఇంట్రెస్ట్, అరుణ వాళ్ళ హస్బెండ్కి బాగా ఇంట్రెస్ట్ అనమాట రాజకీయాలంటే. సో కానీ సర్పంచ్కి ఓసీ మహిళ వచ్చింది, అందుకనేసి అరుణ నిలిచింది అనమాట. సో ఫస్ట్ రోజు నామినేషన్ కోసం అందరం వెళ్ళాం. ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని మేమందరం వెళ్ళి ఉదయాన్నే కాదులేండి, 10:30 అబ్బాయి కలిసి వెళ్ళాము. మన అన్నకం గెలిపారంటే మాత్రం ఉండాలి కదా. వెళ్ళాము ఆ హడావిల్లో, ఆ ఎండలో. ఫస్ట్ రోజు వెళ్ళడం కదా, ఆ ఎండలో అసలు ఏ వీడియో కనీసం ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాం అనమాట. సో వెళ్ళాము, ఆ పేపర్స్ మళ్ళీ మళ్ళీ రాయించారు, నామినేషన్స్ ఎగ్జామ్ రాసినట్టే పేపర్లు రాశారు. సో ఆ రోజుకి మాత్రం ఒక్క అరుణాది మాత్రమే వేయించాము. అరుణాది 1 గంట లోపు వేయించాలంటే సాయంత్రం 5 అయింది అరుణ వేసేది. అంటే ముహూర్తం కూడా పెట్టించుకున్నాం, 11 నుంచి 1 గంట లోపు వేయాలి. ఎగ్జామ్ రాసినట్టు పేపర్లు, ఎన్ని పేపర్లు రాసారు వార్డ్ మెంబర్స్ వీళ్ళన్నీ ఉన్నారు. మరి అమ్మ అయితే ఫస్ట్ రోజు లాస్ట్ రోజు వచ్చింది, నేను మాత్రం 4-5 రోజులు కంటిన్యూగా తిరిగాను. మధ్యలో మొత్తం అక్క వెళ్ళింది, నేను మాత్రం ఫస్ట్ నామినేషన్ వేసి 7 రోజులు వెళ్ళాను, మళ్ళీ సర్పంచ్గా తీసుకొచ్చాను. విషయం ఏంటంటే, అంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేద్దాము అంటే ఎందుకన్నా మంచిది, ఏదన్నా సంతకం దగ్గర తేడా వచ్చు కానీ, ఇంకేదన్నా తేడా వచ్చు కానీ, ఇంత కష్టపడి ఇంత చేసుకుంటున్నప్పుడు స్పేర్గా ఇంకొకటి వేసుకుంటే మంచిది అనేసి నేను వేసాను. నా నామినేషన్ పత్రం ఇదేనండి. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, దీంట్లో నా వృత్తి ఏంటి అంటే యూట్యూబ్ నిర్వాహకురాలు అని రాశారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు అంటే నేనే చెప్పుకోలేను, కానీ ఇక్కడ మాత్రం రాశారనేసరికి భలే ఆనందం అనిపించింది. లోపల వాళ్ళు కూడా అడిగారంట, ఏంటి యూట్యూబ్లో చేస్తున్నారా ఎవరు అనేసి అడిగారంట. చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా అడిగితే. నా నామినేషన్ ఏంది, నిజంగా క్యూలో నించున్నాను, అబ్బా ఎంత సేపు నించున్నాను. ఫస్ట్ రోజు అరుణాది తొందరగానే అయిపోయింది, కానీ సెకండ్ డే నాది మాత్రం చాలా చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు కూడా నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. వెళ్ళి మేము అరగంట వస్తాము అని చెప్తారు ప్రతిరోజు. నేను ఎల్లు 4 రోజులు వెళ్ళారు, మీరు 4 రోజులు 3 రోజులు 4 రోజులు వెళ్ళాం. పొద్దున పోయి నైట్ వస్తున్నాం, పొద్దురుడు మాత్రం తెలుసా నాకు వీడియోస్ ఉన్నాయి సార్ అని చెప్తే ఒక్క 1/2 అవర్లో తీసుకొచ్చేస్తాం. అసలు ఈ రోజు ఏ పని ఉండదు అంటారు, ప్రతిరోజు అదే అవుతుంది. 2వ రోజు కూడా అరుణ చేత ఏంచలేకపోయాం, పేపర్స్ రాలేదు, అరుణ వెళ్ళలేదు. ఓకే అది అయిపోయిందా, మళ్ళీ ఎందుకు వెళ్ళామంటే మళ్ళీ ఏవో చెకింగ్ చేస్తారంట కదా పేపర్స్, ఏవో సంథింగ్ ఏదో దాన్ని ఏదో పేరు అంటారా మనకు గుర్తులేదు అని. అప్పుడు మళ్ళీ వెళ్ళాము, అప్పుడు అన్నారు నిజంగా అసలు ఏ పని, నిజంగా ఈ రోజు ఏ పని ఉండదు, ఒక్క 1/2 అవర్లో అయిపోతుంది, టక్కన తీసుకెళ్ళి టక్కన వదిలేస్తాము అన్నారు. అన్నారు పొద్దుకొచ్చిండ్రు ఆ రోజు, అంటే ఆ రోజేనక్క మీరు 2 నెలల్లో ఆటలాడింది, 2 రోజు 3 రోజు 2 రోజు మర్చిపోయింది చెప్పడం. 2 రోజు వెళ్ళినప్పుడు వస్తుంటే అంటే వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వార్డ్ మెంబర్స్ చేత వేస్తున్నారు. మేము వచ్చేసి ముత్తపాడు వస్తున్నాం, చెట్లోపల్లి నుంచి ముత్తపాడు వచ్చే మధ్యలో ఒక వాగుంది, ఆ వాగుంది, ఆ వాగులో కాసేపు అంటే వేడి, మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఆ వేడికి అసలు తట్టుకోలేకపోయాను రమా. అసలు ఏంటో కళ్ళలోంచి ఇలా పొగలు, చేతుల్లోంచి అన్ని ఇలా పొగలు వచ్చేస్తున్నట్టుంటే ఆ నీళ్లు చూడగానే దిగాలనిపించింది. నీట్గా ఉన్నాయో నీట్గా ఉన్నాయో ఇప్పుడు వీడియోలో మీరు చూడండి, చాలా వీడియో పెడతాను చూడండి. మహానందిలో నీళ్ళు ఉంటాయి చూడు, సేమ్ అంతే నీట్గా ఉన్నాయి. అది ఫోటో మీకు పెట్టాను కదా, ఆ రోజు అడిగారు కూడా రమ గారు రాలేదా అని. రమ రాలేదండి, సెకండ్ డే రమ రాలేదు. మా అక్క ఆ రోజు వెళ్ళి వచ్చింది, పాప మా పిల్లలు బాగా నీళ్ళల్లో మునిగింది. ఇంకా ఆ రోజు నుంచి మా పిల్లలందరూ ఇవాళ అడుగుతున్నారు, ఇవాళ మళ్ళీ మేము వెళ్తాం అనమాట సెకండ్ రౌండ్. ఈ రోజు మేము మళ్ళీ అంటే ఆ ప్లేస్ కి కాదు, ఆ పాలేరులో కానీ ఎవ్వరూ లేని ప్లేస్ కి, అంటే ఇంకెవ్వరు ఏవి బైక్స్ అవి రాని ప్లేస్ కి వెళ్తాం. మొన్న మేము వెళ్ళిన చోట ఏంటంటే అన్ని బైక్లు కార్లు అన్ని తిరుగుతుంటాయి అనమాట.
ఇంకా వేడికి అస్సలు ఉండలేక వాటర్ చూస్తే టక్కని కూర్చుండి పోవాలనిపించి కూర్చుండిపోయింది. ఆ వీడియో చూసేయండి, ఆ వీడియో చూసేయండి మీరు. బాగా ఎండలు కాస్తున్నాయి కదండి, ఆ రోజు కూడా బాగా ఎండ కాసింది. ఈ నీళ్ళల్లో ఆడుకోవడం వల్ల ఏంటంటే ఆ బడలికంతా ఉదయం నుంచి తిరిగిన బడలికంతా కూడా పోయిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత రెండు బ్లౌజులకి మగ్గం డిజైన్ వేసాను, 11 దాకా వేసాను అనమాట. క్లియర్గా ఉన్నాయి నీళ్ళు. అమ్మాయి నేను కూర్చుంటున్నాను అమ్మాయి, మీరు ఏమన్నా నేను కూర్చుంటున్నాను దీంట్లో దాంట్లో తడిసిపోతుంది చక్కగా లేదు. నిజంగా కూర్చుంటున్నా, కూర్చో. ఇంకా అటెల్లకలే అటుకుంటుంది అటెల్లకు. ఏదో ఒకసారి చూడండి ఇద్దరు, హాయ్ అన్నా చెప్పండి. అది మా అన్నాక హాయ్ చెప్పక్క. నేను నేను మళ్ళీ మళ్ళీ చిన్నది నేనేస్తా నేనేస్తా అంటే రెండు స్టెప్పులుగా వెళ్తుంది కదా. నేను వేస్తాను చూడు ఇక్కడ నుంచి. ఏయ్ నువ్వు అదిగో అలాగా ఇగో నువ్వు పట్టుకోవా, నేను వేస్తా ఇటు వచ్చి పట్టుకో, నేను వేస్తా. ఫేసులు కనిపిస్తున్నాయా ఇంతకి? అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళకా, ఇంత వీడియో ఆన్లోనే ఉందిగా. ఆన్లోనే ఉంది, చిన్నదే కదా. నేను వేస్తా చూడు ఇప్పుడు. ఓ మై, అంత పెద్దది కాదు చిన్న రాయి. అలాగే ఇటు నీళ్ళలోకి వేయండి. రెండు వచ్చినాయి, రెండు వచ్చినాయి. ఇంకొకసారి వేస్తా. ఏంటి సరిగ్గా రావట్లేదు, ఇంతకు ముందు భలే వచ్చేవే. వచ్చినాయి అక్క, చాలా వచ్చినాయి ఈసారి. వెళ్ళద్దు, కూర్చుండిపోయింది ఇది. నాకు బాగుంది, మీ పిల్లలు వస్తే నిన్ను లాగుతారు లోపలికి. నన్ను కూర్చుందా అమ్మ, వద్దమ్మా. ఎందుకు అర్ణా, బాగుంది అర్ణా. పిల్లలు వచ్చినప్పుడు కూర్చున్నాలే, వాళ్ళతో ఆడుకుందాం. ఇదేంటి రాళ్ళు వేసుకుంటుంది గుండ్రాళ్ళే? ఏంటి కొబ్బరికాయలు కొట్టుకోవడానిక? బెల్లంకి గాని. అవునా? ఏంటక్క ఇద్దరు చూసేసారా వీడియో? నెక్స్ట్ థర్డ్ కదా ఇవాళ, థర్డ్ డే. మళ్ళీ బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత మా రమాకి చెప్పాను, పిల్లలకి రమాకి చెప్పాను, అసలు ఎంత బాగుందో ఆ వాటర్. అసలు నేను నామినేషన్ చాలా బాగుంది కాబట్టి ఇక్కడక్క ఇవాళ మళ్ళీ పోయేది, మళ్ళీ వెళ్తున్నాం కదా. థర్డ్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, అవేవో చెకప్స్ అనేసరికి వెళ్ళామండి. ఆ రోజు అరగంటలో తీసుకొస్తామన్నోళ్ళు ముద్దుపాడు, ముద్దుపాడు నుంచి చెర్లోపల్లి, చెర్లోపల్లి నుంచి మళ్ళీ ముద్దుపాడు, మళ్ళీ చెర్లోపల్లి, మళ్ళీ ముద్దుపాడు. అసలు ఇట్లా తిరుగుతూనే ఉన్నాం. మధ్యలో రేకాయలు కూడా కోసుకున్నాం, మధ్యలో బోల్డ్ అని రేకాయలు కోసుకొని మళ్ళీ రేగు పచ్చడి పెట్టాను. మళ్ళీ పెట్టింది నేను ఇంటికి రాకుండా అన్ని తీసుకున్నాను అనమాట. రేకాయలు తీసుకుంది అంటే ఎందుకు, పిల్లలకి ఆ రమ్మ జలుబు చేసింది కదా మోయినంగా పెట్టరాదంటే. పిల్లలకి ఎవరు చెప్పారు అక్కడ? నేను తినడానికి రేపు అసలు పిల్లలు చాక్లెట్లు తీసుకొస్తే ఎలా తీసుకుంటారు చూడండి. అలాగే నేను ఇంట్లోకి రాగానే అంటే కింద ఉండేది రమ ఇల్లు కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రమ దగ్గర హాజరయించుకొని వెళ్ళండి అంటే వెళ్తాను. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నన్ను పలకరించి వెళ్తుంటారు అట్లా. నేను తప్ప ఇంక నిన్న ఎవరు పలకరిస్తుంది? అందరు పలకరి గబ్బడి నుంచి ఇలా రేకాయలు తీసుకుని తెలుసా, గబ్బడి తోటి ఇలా రేకాయలు తీసుకొని పిల్లలు చాక్లెట్లు తీసుకుని అంటే తీసుకుని తింది. ఓకే, అది థర్డ్ డే అలా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి విత్డ్రా చేసుకునే రోజు అనమాట. ఆ రోజు నన్ను కూడా పట్టుకుంటే అరగంటలో వచ్చేస్తాం. రమాన్ తీసుకెళ్ళింది అందుకు కాదు, విత్డ్రా రోజు ఎందుకు తీసుకెళ్ళామంటే అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ చేయాలి రమా, వెళ్దాము. ఎలాగ నేను వెళ్తున్నాను కదా నువ్వు కూడా రా అంటే వచ్చింది.
ఆ రోజు మీరు అడిగారు కదా అరుణ లేదా అనేసి, అరుణ అప్పటికి రాలేదండి, జస్ట్ నేను ఒక్కదాన్నే విత్డ్రా చేసేది అని వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ అనేసి రమను కూడా తీసుకెళ్తే హోమ్ టూర్ చేయించని తీసుకెళ్లాను. తీసుకెళ్తే అక్కడ హోమ్ టూర్ చేసిన తర్వాత రమ బ్యాక్ కి రావడానికి ఇంకా వెహికల్స్ లేక బస్సు సౌకర్యం లేదు, ఆటోలు కూడా ఉదయం సాయంత్రం ఒక ఆటో ఉంటది. సో తనకి వెళ్లే ఛాన్స్ లేక ఇంక మళ్ళీ మాతో పాటు చెర్రపల్లి వచ్చింది. ఇంకా అప్పుడు అరుణకు చెప్పారు ఇనామినస్ అయ్యేలాగా ఉంది, అంటే ఏకగ్రీవం అయ్యేలాగా ఉంది, అరుణాన్ని తీసుకురావాలి అంటే మళ్ళీ అప్పటికప్పుడు అరుణాన్ని తీసుకొచ్చారు అనమాట. రెండింటికో ఏమో తీసుకొచ్చారు అరుణాని. ఇంకా అందరం వెళ్ళి మూడింటి దాకా కూడా అందరి గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనుకుంటా ఉన్నాయి. సో మూడింటికి తెలిసిన విషయం ఏంటంటే మా అరుణ అయిపోయింది, సర్పంచ్ అయిపోయింది, సర్పంచ్ అయిపోయింది. సో విషయం అయితే అదనమాట. అప్పుడు చక్క సంగడి తీసుకొని ఒక మంచి చెట్టు చూసుకొని చెట్టు కింద కూర్చొని ప్రశాంతం. అవును సంగడి తిన్నాం కదా, తినేసరికి తెలియదు, మర్చిపోయాను తినేసరికి తెలీదు. ఆ వీడియో కూడా పెడతాను చూడండి, తినేసరికి తెలీదు. తినేసిన తర్వాత మజ్జిగ తాగుతుంటే కరెక్ట్ గా తెలిసింది ఆ టైంకి ఫోన్ వచ్చింది ఏకగ్రీవమైందని. అవి కూడా ఫోటోలు ఉన్నాయి అనుకుంటా, ఆ ఫొటోస్ కూడా లాస్ట్ లో పెడతాను, యాడ్ చేస్తాను చూడండి. మా అరుణక్క నెగ్గేసింది. సో ఇప్పుడు సర్పంచ్ అరుణక్కకి చేస్ ఇనామినస్ అయింది అనమాట. ఈ రోజు డేట్ ఎంత అన్నక్క, 12th కదా, 12th 3:10 అయింది. ఈ నిమిషం వరకు కూడా ఇనామినస్ అవుతుందా అవ్వదా, ఏమవుతుంది అనేది టెన్షన్ అనమాట. ఇప్పుడే జస్ట్ అనౌన్స్ చేశారు మార్నక సర్పంచ్ అయిపోయింది ఇనామినస్ గా, ఇంకా ఎన్నికలు లేవు. ఇదంతా ఏ ఒక్కరి వల్ల అయింది కాదండి, మా శేఖర్ మెయిన్ మెయిన్ అనమాట, తనకే ఇంట్రెస్ట్. సో తంది ఫస్ట్ పార్ట్ ఎక్కువ, మేజర్ పార్ట్ తంది. సో మేమందరం కలవడం వల్ల రమ వాళ్ళ హస్బెండ్, నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మామయ్య, ఊర్లో వాళ్ళు, మా ఊరే కాదు, 5 ఊర్లు కలిపి ఒక పంచాయతీ. ఏంటంటే దీంట్లో గొప్పతనం ఏంటంటే మన ఊర్లో మనం ఏకగ్రీవం అవ్వడం అంటే ఓకే, మన ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు ఓకే, ఏకగ్రీవం అంటే ఓకే, కానీ మా పంచాయతీ అది కాదు, 5 ఊర్లు పంచాయతీ అనమాట, మా ముద్దపాడ పంచాయతీ 5 ఊర్లు కలిపి. సో 5 ఊర్లు వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అంటే కదా, మా అన్యోన్యతను చూసే మంచి తరాన్ని చూసి 5 ఊర్ల ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మన అరుణక సర్పంచ్, సర్పంచ్ అయింది. మొత్తానికి మా అరుణది ఇలా జరిగింది అనమాట. ఇక రేపటి నుంచి మేము అదే అడుగుదాం అనుకుంటున్నాం, మా సర్పంచ్ మాకు ఊర్లో రోడ్లు ఇచ్చకపోయినా, ఊర్లో ట్యాగ్ కట్టించకపోయినా ఒప్పుకుండే సమస్య లేదనమాట మా అరుణక్కని అడుగుదాం గట్టిగా. ఊర్లో వాళ్ళు అడిగే వాటికే తీర్చలేక చచ్చిపోతుంది, నువ్వు కూడా అడుగుతావా? నేను నిన్న కూడా అడిగాను, అమ్మాయి ఏదో మీటింగ్కి వెళ్తుంటే ఇంకా ముందు ఆ రోడ్ ఇచ్చండి అమ్మా. ఇంకా అది ఏం లేదు, ఏం కోరికలు ఉన్నాయి అసలు? అందరూ ఎంత మంది అడిగారు సార్? గుమ్మడికాయ కోరిక, గుమ్మడికాయ అమ్మా, గుమ్మడికాయ ఎలక్షన్స్ లేకపోతే గుమ్మడికాయ ఎప్పుడు కోసుకుంటారని అడిగారు. అసలు నిజంగా నాకు భలే హ్యాపీ అనిపించింది, అవును కదా అనిపించింది. ఇంకొకటి మాట చెప్తాను, నీ ఇంకో కోరిక ఏమి అడుగుంటావు తెలుసా అక్క? ఏంటి, రేగిపళ్ళు కోసుకోవాలంటే ఆ లోపలికి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుంది, రోడ్ అమ్మటే అట్టెందుకు అడుగుతా, ఆ వల్ల చివరి ఊరు చివరి రేగలు బాగున్న తోటలు ఉన్నాయి అక్కడ రోడ్డు ఎక్కించమని అడుగుతా, అవి బతికేది ఎప్పటికో పెరిగేది ఎప్పుడు అక్కడికి రోడ్డు పోతే బాగుంటది బిచ్చి కోరుకుల పెద్ద డ్యామ్ చేయమని అడుగుదాం. అది అది మంచి పది, చాలా కష్టం తెలుసండి, పాలేరులోంచి వెళ్ళి చాలా హైట్ ఎక్కాలన్నమాట, చాలా హైట్ గా ఉంటది ఎక్కాలి. ఓ అక్కడ నేను అడిగింది అది కాదమ్మా, కారు పోవడానికి రూట్ కాదు నేను అడిగేది, దాని పెద్ద డ్యామ్ గా మార్చమని అక్క. డ్యామ్ కాదు, దాని పైన అది కడతారు, అది కడతారు చెప్పవేయాలి. ఏంటి బ్రిడ్జ్, బ్రిడ్జ్ పోతే కార్లు పోతాయి బ్రిడ్జ్ పైన. నేను చెప్పింది దాన్ని ఆయకట్టు చేయమని, మా ఏరియా వాళ్ళకి మెట్ట ప్రాంతం, దాన్ని పంట భూమిగా మార్చండి. మా ఉమే అక్కడ అక్కడ కట్ట వేసేస్తే మనకి కిందకి రావే నీళ్లు, ఎక్కడ ఎక్కడ ఇబ్బంది లేదు, మా వాళ్ళకి వస్తాయి నీళ్లు మా పాలేరు పైన వెలుగొంట.
మన పొలాలకి రాబే అక్కడ కట్టేస్తే అంటే అది ఇలా కిందకి పారుతుంది. మరి మారినాక సర్పంచ్ రోజు దిగిపోయే లోపు సముద్రాలు తీసుకొచ్చా తొబ్బి మంట మంతపాడు పక్కన సముద్రం కాదు ఏదో సాగరం విశేష సాగరం లేకపోతే సాగర నీళ్ళు ఉంటాయి చూడు ఆ నీళ్ళు వచ్చిందాక దాన్ని ధర్నా చేయమంట సాగర్ అక్క అమ్మో మా అక్క ఎందుకు వచ్చిందో పిచ్చిదాన్ని చూస్తాను చూస్తుంది ఏదేమైతుంది మారాక సర్పంచ్ నుంచి దిగిపోయే లోపు మాకు వాటర్ వస్తాయి మా ఏరియాకి. ఏ వాటర్? వెలిగొండ వాటర్ పాలే జరుగుతుంది ప్రాజెక్ట్ పని. ఏమోలేండి ఎన్ని కరెక్టో కాదమ్మా ఎందుకంటే మారాక ఒక నిర్ణయం అడిగి మరి చెప్తా మళ్ళీ అంటే మాకు మినీ మినీ జ్ఞానంతో ఎన్ని అవుతున్నాయో కావట్లేదో తెలియదు కానీ నాకు గురించి మనం మాట మాట్లాడితే బాగుంటుంది కదా మనం ప్రజల్లో నుంచి రావాలి మన ఇంట్లో మన అనరకం గ్యారంటీ అనమాట అది అయిపోయిందా అడగాలని ఆశగా ఉన్నది ఏదంటే వీడియో రూపంలో అడిగాను కానీ సరేనండి ఇది మా సర్పంచ్ స్టోరీ మా అరణక సర్పంచ్ అయిన స్టోరీ అయితే ఇది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది లెక్క ఐదు ఊర్ల కొరకు నచ్చలేదు ఇప్పుడు ఎవరికైతే నచ్చదు కానీ. నువ్వు ఇలాగా విజయం సాధించినట్టు పెట్టవా మీరు ఇద్దరు పెట్టండి మేమిద్దరు లేకపోతే ఆ పిల్ల ఎక్కడ ఉంటుంది.